వెల్కమ్ టు జీటీవీ న్యూస్. నో క్వశ్చన్, ఓన్లీ ఆన్సర్. చట్టం చెరపని సంతకం కార్యక్రమంలో ఈరోజు మనం డిస్కస్ చేసే అంశం దొంగతనం. గత ఎపిసోడ్ దొంగతనానికి సంబంధించి భారతీయ శిక్షాస్మృతి 1860 సెక్షన్ 378 379 గురించి తెలుసుకున్నాం. మరి ఈ ఎపిసోడ్లో సెక్షన్ 380 గురించి వివరంగా తెలుసుకుందాం. దొంగతనం అనేది దిగజారిన జీవితాలకు నిదర్శనం. ఓ వ్యక్తి కష్టార్జితాన్ని, స్వార్థతాన్ని దోచుకుని తినడం అనేది అమానుషమైన, అనాగరికమైన చర్య. నాగరిక సమాజంలో అమానవీయ, అనాగరిక చర్యలకు పాల్పడిన ఏ వ్యక్తినైనా శిక్షించేందుకు పటిష్టమైన చట్టాలు ఉన్నాయి. ఈ దొంగతనం అనేది ఒక నేరపూరితమైన చర్య. భారతీయ శిక్షాస్మృతి 1860 సెక్షన్ 380 నివాస స్థలంలో జరిగే దొంగతనాల గురించి వివరిస్తుంది. నివాస స్థలం అంటే 7 అంతస్తుల మేడ మాత్రమే కాదు, మనుషుల నివాసం ఉండే పూరి గుడిస లేదా చిన్న డేరా కూడా కావచ్చు. ఉదాహరణకు, ఒక చిన్న కుటుంబం పూరి గుడిసెలో నివాసం ఉంటుంది. అది చూడడానికి చిన్న పూరి గుడిసే కావచ్చు. వారికి సంబంధించి అందరి జీవితం మందులో ఉంటుంది. పగలంతా ఎక్కడెక్కడో తిరిగిన పక్షులన్నీ సాయంత్రానికి గూటికి చేరినట్టు ఇంట్లోని వాళ్లంతా పనులన్నీ ముగించుకొని రాత్రి సమయానికి ఇంటికి చేరిపోతారు. ఆ ఇంటితో వారికి ఎంతో అనిర్వచనీయమైన అనుబంధం ఉంటుంది. అటువంటి ఆ ఇంట్లోకి మరో వ్యక్తి చొరబడి వారికి సంబంధించిన వస్తువులు గాని, డబ్బులు గాని, నగలు గాని, మరే ఇతర వస్తువులైనా అనుమతి లేకుండా తీసుకెళ్లాడని సాక్ష్యాధారాలు ధృవపరిస్తే నేరం నిరూపణ అవుతుంది. భారతీయ శిక్షాస్మృతి 1860 సెక్షన్ 380 ప్రకారం నేరం చేసిన వ్యక్తికి జరిమానా లేదా జైలు శిక్ష విధించబడుతుంది. నేర తీవ్రతను బట్టి జరిమానా మరియు జైలు శిక్ష రెండూ విధించబడతాయి. ఈ జైలు శిక్ష 7 ఏళ్ల వరకు కూడా ఉంటుంది. దొంగతనం అనేది ఆకతాయి చర్య కాదు, చూసి చూడనట్లుగా వదిలేయడానికి. ఇది ఎందరో జీవితాలను తారుమారు చేసే వికృత చర్య. దీనికి చట్టంలో పటిష్టమైన శిక్షలు ఉన్నాయి. సాధారణంగా నేటి సమాజంలో దొంగతనం చేసే వ్యక్తులు తమ తీరని కోరికల కోసం, సరదాల కోసం దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. దొంగతనం అనేది ఎవ్వరూ అంగీకరించని ఒక పోరంబోకు చర్య. ఒక వ్యక్తి దొంగతనం చేయడం వల్ల అతని కోసం మొత్తం వ్యవస్థే పనిచేయాలి. ముందుగా దొంగతనం బాధితుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగానే పోలీసులు దొంగతనం జరిగిన ప్రదేశాన్ని సందర్శించి నేరస్తుడి కోసం గాలింపు చర్యలు చేపడతారు. ఇప్పుడున్న టెక్నాలజీతో దొంగలను అత్యంత సులభంగా, చాకచక్యంగా పట్టుకోగలుగుతున్నారు. అలా పట్టుకున్న పోలీసులు అతనిపై FIR నమోదు చేసి కోర్టులో సాక్ష్యాధారాలతో సహా ప్రవేశపెడతారు. అలా పక్కా సాక్ష్యాధారాల వల్ల విచారణ చేపట్టిన జడ్జి గారు సంతృప్తికరమైన సాక్ష్యాధారాలతో అతనికి శిక్షను విధిస్తాడు. ఇలా దొంగ చేసిన పనికి మాలిన పని వల్ల పోలీసులు, న్యాయవాదులు, డాక్టర్స్, ఫోరెన్సిక్ ఆఫీసర్స్, జడ్జీలు, ఇలా ఉన్నత చదువులు చదివిన వారంతా తమ విలువైన సమయాన్ని కేటాయించవలసి వస్తుంది. అసలు దొంగతనం అనేదే లేకపోతే అధికారులు విలువైన సమయం, ప్రభుత్వం యొక్క డబ్బు, ఆదాయి దేశ సేవకై వినియోగపడుతూ ఉంటాయి. ఇక దొంగగా ముద్ర వేయబడ్డ వ్యక్తిని ఈ సభ్య సమాజం ఉరికి కాలువలో కొట్టుకుపోతున్న చెత్త కంటే హీనంగా చూస్తారు. పుట్టగానే తల్లిదండ్రులు పెట్టిన పేరును పక్కన పడేసి అతన్ని అందరూ దొంగ దొంగ అని పిలుస్తుంటే, అతనికన్నా అతని తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, మిగతా కుటుంబ సభ్యులు, బంధువులు ఎంతలా బాధపడతారు. దొంగతనం చేసినందుకు అతను మాత్రమే కాకుండా వారి కుటుంబం మొత్తం సభ్య సమాజంలో తలదించుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే దొంగతన బాధితుని విషయానికి వస్తే, ప్రతి మనిషికి ఇల్లే అత్యంత సురక్షిత స్థానం. అటువంటి తన ఇంట్లోకి పరాయి వ్యక్తి చొరబడి డబ్బులు, నగలు, విలువైన వస్తువులు ఎవరో ఎత్తుకెళ్లడం వారిని ఎంతో కృంగదీస్తుంది. వారి ఆత్మగౌరవాన్ని ఎంతో దెబ్బతీసినట్టవుతుంది. ఒక కుటుంబం బాధపడుతుంటే మరొకరు సంతోషంగా ఉండడం అనేది రాక్షసుల లక్షణం. ఒక వ్యక్తి దొంగతనం చేయడం వల్ల అతని విలువైన జీవితం నాశనం అయ్యి చాలా మంది జీవితాలు తారుమారు అవుతాయి. అసలు దొంగతనమే జరగకపోతే నీతిగా, నిజాయితీగా కష్టపడి పనిచేయాలన్న ఆలోచన ఉంటే ఆలోచిస్తున్న మనిషికి, అందరమూ కలిసి ఉంటున్న ఈ సమాజానికి ఎంతో మంచిది. ఒకరి ఇంట్లో దొంగతనం అనేది చిన్న విషయం కాదు, క్షమించరాని నేరం. కాబట్టి దొంగతనం చేయవద్దు. నీతి, నిజాయితీలతో కష్టపడి పనిచేద్దాం. దేశ అభివృద్ధిలో భాగస్వాములమవుదాం. ఇది ఇవాల్టి చట్టం చెరపని సంతకం కార్యక్రమంలో దొంగతనం అనే టాపిక్. వచ్చే ఎపిసోడ్లో దొంగతనానికి సంబంధించి మరో సెక్షన్ గురించి తెలుసుకుందాం. సమాజంలో ఉత్తమమైన విలువలను పెంచడం కోసం, దొంగతనం చేయాలన్న వ్యక్తుల ఆలోచనలను సమూలంగా మార్చడం కోసం ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నో క్వశ్చన్, ఓన్లీ ఆన్సర్.